శేషం అన్నారు. తులసమ్మ నిద్రపోతే ఏం చేయాలి? చాలామంది అడుగుతున్నారండి. తులసమ్మనే కదండి, కొంత కొంతమంది చెట్ల గురించి, అమ్మమ్మ దొడ్లో పలానా చెట్టు ఉందమ్మా, ఆ చెట్టు పోతుందమ్మా, అంటే పువ్వులు కాయలు ఏం కాయట్లేదమ్మా, తీసేయొచ్చా అని అంటున్నారండి. అయితే నేను ఒక్కటే చెప్తాను, ఎందుకంటే నీడనిచ్చే చెట్టుని తీసాము అనుకోండి, నేనే కాదు అందరూ చెప్తారండి, నీడనిచ్చే చెట్టుని తీసాము అనుకోండి, మనకి నీడని ఎక్కడి నుంచి వస్తుంది? అందులోనూ ఆ చెట్టు నుంచి వచ్చే గాలి, అలాగే మనకి నీడ, అలాగే ఎన్నో రకాల ఉపాధిని మనం పొందగలుగుతాం. కాబట్టి అలాంటి చెట్లని తీసేయకండి. సపోజ్ మీకు గనక ప్లేస్ ఉంది, ఆ చెట్టు మీకు అడ్డు రావట్లేదు అని అంటే కనుక ఆ చెట్టు ఉంచేసుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, తులసమ్మ నిద్రపోయిందమ్మా, ఆ తులసమ్మని ఏం చేయమంటారు, ఆ తులసమ్మని ఏం చేయాలి, లేకపోతే కాలంలో పాడేయాలా, లేదంటే పక్కన పెంట మీద పాడేయాలా అనేసి చాలామంది అడుగుతున్నారండి. కానీ కొంతమంది పాపం తెలిసి ఉంటుంది, కానీ గబుక్కుని ఆ టైం వచ్చేటప్పటికి మర్చిపోయి ఏం చేస్తారంటే అది తీసేసి పీకేసి పాడేస్తుంటారు. అలా ఎప్పుడూ పాడేయకూడదండి. తులసమ్మ అంటే చాలా 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 పవిత్రం అండి. అందులోనూ మనం హిందూ సాంప్రదాయంలో తులసమ్మకు ఉన్న ప్రత్యేకత అసలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎవరికీ లేదేమో. అసలు ఒక తులసమ్మను మీకు నేను చెప్తూనే వస్తున్నాను. ఎప్పుడైతే మీ కోరికతో ఒక తులసమ్మని గనక పూజించడం మొదలు పెడితే ఆ తల్లి మిమ్మల్ని కరుణించడం మొదలు పెడుద్ది. మీరు పూజించడం మొదలు పెడితే ఆ తల్లి మిమ్మల్ని కరుణించడం మొదలు పెడుద్ది. అలాగే ఏదైనా కొన్ని కొన్ని దుష్టిద్రోషాలు చూడండి, ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, నిండుగా తులసమ్మ ఎదిగిందనుకో, చాలా బాగుంది అని వాళ్ళు గనక అంటే ఆ తులసమ్మ నిద్రపోవడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని కొన్ని ఇప్పుడు సపోజ్ ఏరికి ఏదైనా పురుగు పుట్టో ఏదో ఒకటి, ఏదో ఒక రకంగా తల్లి నిద్రపోవడం అనేది ఉంటుంది. దాన్ని ఏం చెయ్యాలి అంటే చక్కగా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ ఈ మూడు రోజులు ఆ తల్లిని తాకకూడదు. కాబట్టి విడి రోజుల్లో చక్కగా తలారా స్నానం చేసి మీరు ఏదైనా గోవింద నామస్మరణ లేదా గోవింద 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 అనుకుంటా ఆ మొక్కని పీకి చక్కగా ముక్కలు ముక్కల కింద కట్ చేసుకుని చక్కగా ఏదైనా సంచిలో పెట్టి ఒక చోట భద్రపరిచారనుకోండి, ఎక్కడైతే హోమాలు జరుగుతాయో, ఎక్కడైతే విష్ణు ఆలయాల్లో అయితే ఇంకా మంచిదండి. విష్ణు ఆలయాల్లో ఇప్పుడు నేను ఇమ్మన్నాను కదా అనేసి గణపతి హోమానికి ఎప్పుడు ఇవ్వకండి మీరు, ఎందుకంటే గణపతి హోమానికి ఇస్తే పుణ్యానికన్నా పాపం ఎక్కువే అవుతుంది. కాబట్టి అలా కారణంగా విష్ణు ఆలయాల్లో ఎక్కడైతే హోమాలు చేస్తున్నారో అప్పుడు ఈ తీసుకెళ్ళి కనుక మీరు ఇచ్చారనుకోండి అసలు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. కాబట్టి నిద్రపోయిన తులసమ్మని ఎక్కడా పాడేయొద్దు. అలాగే ఇంకొకటి ఏంటంటే గణపతి ఆలయానికి కానీ గణపతి హోమానికి కానీ ఇవ్వకుండా ఎక్కడైతే విష్ణుమూర్తికి సంబంధించిన హోమాలు జరుగుతాయో, లేదంటే సుదర్శన హోమం కావచ్చు, వెంకటేశ్వర స్వామికి చేసే హోమాలు కావచ్చు, అక్కడ ఇవ్వండి. మీరు పుణ్యాన్ని సంపాదించుకుంటారు. పుణ్యలోకాలని అంటే మనం చనిపోయిన తర్వాత పుణ్యలోకాలని మనం చేరుకుంటాం, ఆ తర్వాత సంగతి. కొంతమంది అంటారు తర్వాత మనం పుణ్యలోకాలకు వెళ్తామో లేదో, కానీ భూమి మీద ఉన్నంతసేపు కూడా మనకి ఏ రోగాలు లేకుండా సంతోషంగా రూపాయికి లోటు లేకుండా ఉంటే అదే చాలు కదండి. కాబట్టి నేను చెప్పినట్టుగా నిద్రపోయిన తులసమ్మని విష్ణు ఆలయానికి సమర్పించండి. జయశ్రీ.